सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। అందరికీ నమస్కారం అండి। ఈరోజు మనము 10/6/2017 శనివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి వారి రోజువారీ ఫలితాలు మనం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం। ఈరోజు హేమలంబ నామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, ఈరోజు బహుళ పాడ్యమే పూర్తిగా రాత్రి 9 గంటల వరకు ఉండి తదుపరి విద్య ప్రారంభమవుతోంది। అలాగే ఈ రోజున మూల నక్షత్రం సంపూర్ణంగా పూర్తిగా ఉంటుంది। ఈరోజు వర్జము మధ్యాహ్నం 2:10 నుంచి మధ్యాహ్నం 3:50 వరకు వ్యాప్తిగా ఉంటుంది। ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 5:38 నుంచి 7:21 వరకు, అలాగే ఈరోజు అమృత ఘడియలు రాత్రి 12:55 నుంచి తెల్లవారుజామున 2:43 వరకు వ్యాప్తిగా ఉంటున్నది। ఈ రోజున రాహుకాలం ఉదయం 8:52 నుంచి 10:29 వరకు వ్యాప్తిగా ఉన్నదన్న విషయాన్ని గ్రహించండి। ద్వాదశ రాశి వారి ఫలాల్లో భాగంగా ముందుగా మేషరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి చూద్దాము। మేషరాశి వారికి ఈ రోజు ఆకస్మికమైనటువంటి ప్రయాణం పడే అవకాశం ఉంటుంది। అలాగే వృత్తి ఉద్యోగాదులో మంచి అభివృద్ధి కనబడుతోంది। బంధుమిత్ర సమాగం కూడా అనుకూలంగా ఉంటుంది। వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి లాభదాయకంగా కనబడుతోంది। అలాగే ఈ రోజున మీరు చేసేటువంటి ప్రయాణం కొంత సానుకూలవంతంగానే పూర్తయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకండి। లేనిపోని కొత్త వ్యక్తుల పరిచయం మిమ్మల్ని ఈ రోజున కొంత ఇబ్బంది గురి చేసే అవకాశం ఉంటుంది। కాస్త జాగ్రత్త పడండి। అవతల వ్యక్తుల్ని పరిశీలించే ప్రయత్నాన్ని బాగా చేయండి। ఈ రోజున స్పెక్యులేషన్స్ కానివ్వండి, షేర్ మార్కెట్ లో కానివ్వండి, కొంత స్వల్ప పెట్టుబడులు పెట్టండి, అధిక ఆదాయం కూడా మీకు కలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। ఈ రాశి వారికి నూతనమైనటువంటి ప్రభుత్వ శాఖలో పనిచేసే వారికి మంచి అభివృద్ధి కనబడుతోంది। ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి నూతన వ్యక్తుల పరిచయం వల్ల అనుకున్న విధంగా మీకు ప్రమోషన్ కానీ లేదా ఇంక్రిమెంట్ కానీ పొందే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి। ఈరోజు నూతన వ్యాపారాలు చేసే వారికి తప్పకుండా కొంత వ్యాపార భాగస్వామితో లావాదేవీల్లో తిరిగేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి। అనుకోని కొన్ని చిన్న చిన్న ఇబ్బందికరమైన సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి। ఈ రాశి వారికి ఉదయ సమయంలో 11:07 నుంచి 12:23 మధ్య కాలంలో శుభ సమయంగా కనబడుతోంది। అలాగే ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని ఈ అంకెను వెచ్చించుకుని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి। ముఖ్యంగా వృషభ రాశి వారికి ఆకస్మిక ప్రయాణం ఏర్పడే అవకాశం ఉంటుంది। అలాగే ఆకస్మిక ధన నష్టం కూడా కనబడుతోంది। చేసేటువంటి పనులలో కొంత సంశయాత్మకంగా ఉండే అవకాశం ఉంటుంది। డౌట్ఫుల్ గా చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది। చేసేటువంటి కార్యక్రమంలో ముందుగా పరిశీలించుకోండి, అన్ని విధాలుగా అందరి చేత కూడా పెద్దవారి సలహా సంప్రదింపులు చేసిన తర్వాతనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే తప్పకుండా మీకు మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది। ప్రయాణాలు ఈరోజు పెట్టుకోకపోవడం చాలా మంచిది। విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు తప్పకుండా ఈ ప్రయాణాన్ని మీరు ముందుకు పొడిగించుకోవాలి, చాలా మంచి విషయాన్ని గుర్తుంచుకోండి। ఈ రోజున ఏదైనా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికి కొంత స్వల్పమైనటువంటి ఇబ్బందులు గోచరించే అవకాశాలు కనబడుతున్నాయి। వృషభ రాశి వారు ముఖ్యంగా వాహనం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి, కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించండి। ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని ముందుకు పొడిగించే ప్రయత్నాన్ని చేయండి। ఏదైనా డాక్యుమెంట్స్ లో కానివ్వండి, లావాదేవీలలో కానివ్వండి, ధన విషయంలో కానివ్వండి, అప్పులు చేసే విషయంలో కానివ్వండి ఆచితూచి వివరించండి, తద్వారా మీకు మంచి ప్రయోజనం ఏర్పడే అవకాశం కనబడుతోంది। ఈ రాశి వారికి మధ్యాహ్న సమయం తర్వాత కొంత సానుకూలమైన ఫలితం ఏర్పడుతోంది। బంధుమిత్ర సమాగమం, వృత్తి ఉద్యోగాదులో స్వల్ప అభివృద్ధి గోచరిస్తోంది। నూతన వాహనాన్ని కొనే ప్రయత్నాన్ని మాత్రం అచ్చలు చేయొద్దని స్వల్పంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 4:03 నుంచి 5:26 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని ఈ అంకెను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి। ముఖ్యంగా మిథున రాశి వారికి శుభమైనటువంటి కళ్యాణ ఘడి ఏర్పడే అవకాశం ఉంటుంది। ఏదైనా ఎంగేజ్మెంట్ కానివ్వండి లేదా ఇంట్లో జరిగేటువంటి నిశ్చయ తాంబూలాది కార్యక్రమం కానివ్వండి శుభ కార్యక్రమంగా జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి। ఇంతకుముందు వివాహం కాని వారికి శుభ వివాహ యోగం, అలాగే ఈ రోజున మీకు సత్సంతాన ప్రాప్తి కూడా పొందినట్టుగా శుభవార్త వినే అవకాశాలు కూడా ఈ రాశి వారికి బాగా కనబడుతున్నాయి। స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అధిక పెట్టుబడులు పెట్టండి, తప్పకుండా మంచి లాభాన్ని పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి। ఈ రాశి వారిలో పిల్లల విషయంలో కూడా విదేశాలకు పంపడానికి తప్పకుండా ఈరోజు ప్రయత్నం చేయండి। మీ పిల్లలకి మంచి విదేశీ అనుయోగము, ఉత్తమమైనటువంటి విద్యార్హత పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి। ఉత్తమమైనటువంటి కాలేజీలలో మీకు ప్రవేశం పొందే అవకాశం కూడా బాగా స్పష్టంగా గోచరిస్తోంది। అలాగే ఈ రాశి వారికి నూతన వాహన సౌఖ్యము, నూతన వస్తు వాహన ప్రాప్తి కూడా కనబడుతోంది। తప్పకుండా ఈరోజు భూ సంబంధమైన లావాదేవీలలో ఎవరైనా వ్యాపారం చేసేటట్టయితే తప్పకుండా మీ ప్రయత్నాన్ని కొనసాగించండి, తద్వారా మంచి ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి। కాకపోతే ఈ రాశి వారికి హృదయ సంబంధమైనటువంటి అనారోగ్య సూచన బాగా కనబడుతోంది। కుడి మోచేతిలో కొంత స్వల్పమైనటువంటి అనారోగ్య సూచన కూడా చెప్పబడుతోంది।
కాబట్టి వైద్యుని సంప్రదించే ప్రయత్నాన్ని చేయండి. ఇంతకుముందు ఏదైనా వైద్య సహాయాన్ని పొందినట్టయితే మందులు కానీ ఏదైనా వైద్య సంబంధమైనటువంటి సేవలు తప్పకుండా పొందే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశివారికి ఉదయ సమయంలో 10:07 నుంచి 11:23 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశివారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. కర్కాటక రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి దాదాపుగా మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయం మిమ్మల్ని వృద్ధిలోకి పొందే అవకాశం కనబడుతోంది. వృత్తి ఉద్యోగాలలో నూతన స్వప్రయోజనంతో కూడినటువంటి వ్యాపారం చేసే వారిలో తప్పకుండా మంచి అభివృద్ధి కనబడుతోంది. బంధుమిత్ర సమాగమం కనబడుతోంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికి మంచి ఆర్థిక అభివృద్ధి, ఉన్నతమైనటువంటి స్థితికి ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి స్వల్పమైనటువంటి మనోరకమైనటువంటి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. పై అధికారుల ఒత్తిడి కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త సహనంతో ఉండండి. మీ యొక్క నోరును అదుపులో పెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా మంచి ప్రయోజనం కలుగుతోంది. ఈ రాశి వారిలో నూతన వాహన ప్రాప్తి కూడా బాగా గోచరిస్తోంది. అనుకున్నటువంటి సమయానుకూలంగా మీ యొక్క వాహనము లేదా నూతన వస్తువు, నూతన స్థిరాస్తిని కూడా పొందే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. పెద్దల యొక్క సలహా సంప్రదింపులు తీసుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనం కలుగుతోంది. ఒక మంచి సద్గురువును ఈ రోజు కలిసినటువంటి అవకాశం ఉంటుంది. లేదా విదేశీయాల కోసం చేసేటువంటి ఎవరైనా నూతన వ్యక్తి పరిచయం కూడా మిమ్మల్ని మంచి అభివృద్ధిలోకి తీసుకెళ్లే ప్రయత్నం బాగా జరగబోతోంది. అలాగే ఏవైనా విందు వినోదాలు పాల్గొనే ముందు మీరు జాగ్రత్తగా ఉండండి. అక్కడ చేసేటువంటి భోజన పదార్థాలను కొంత పరిశీలించండి. మీకు తగని పదార్థాన్ని భోజనం చేయడం వల్ల మీకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. తగు జాగ్రత్తలు వహించండి. అలాగే ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12:03 నుంచి 12:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాలు పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సింహరాశి వారికి బంధుమిత్ర సమాగమం బాగా ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొనేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కలుషితమైనటువంటి నీరు తాగడం వల్ల కొంత మీకు ఉదర సంబంధమైనటువంటి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. వాహనం వల్ల కూడా స్వల్పమైనటువంటి ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు వహించండి. అలాగే ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో అధికమైనటువంటి పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని విరమించుకోవడం చాలా మంచిది. లేనిపోని ఇబ్బందులు సృష్టించుకునేటువంటి ప్రయత్నాన్ని ఆపుకోండి. కొత్త వ్యక్తి ద్వారా ఇచ్చేటువంటి అనవసర సలహాలను స్వీకరించకండి. లేనిపోని ఇబ్బందులు వివిధ అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనవసర ఆర్థిక నష్టం కూడా కనబడుతోంది. మానసికమైనటువంటి ఇబ్బందులలో మీరు ఇబ్బందులు పడే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యమైనటువంటి సమాచార లోపం కూడా కనబడుతోంది. మీ యొక్క చేసేటువంటి వృత్తిలో ఉద్యోగాదులలో అనవసరమైనటువంటి పై అధికారుల ఒత్తిడి లేదా మీ వ్యాపార భాగస్వామితో స్వల్పమైనటువంటి విభేదాలు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించే అవకాశాన్ని చూసుకోండి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 8:03 నుంచి 9:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కన్యారాశి వారికి నూతన వస్తు, వాహన, వస్త్రాభరణ ప్రాప్తి బక్కన పెడుతోంది. అనుకూలవంతమైనటువంటి వ్యక్తులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి మంచి శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసే వారికి తప్పకుండా మీకు విదేశీయాల ప్రాప్తి ఏర్పడే అవకాశం కనబడుతోంది. కాబట్టి పై అధికారులతో, మీ సన్నిహితులతో దాదాపుగా స్నేహపూర్వకంగా మెలిగే వాతావరణంగా కనబడుతోంది. మంచి అనుకూలవంతమైనటువంటి కాలంగా ఈరోజు చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఎవరైనా రిజిస్ట్రేషన్ శాఖలో కానివ్వండి, మున్సిపల్ శాఖలో కానీ పనిచేసే వారికి కొంత తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు ఆ ఒత్తిడి నుంచి అధిగమించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి దుర్గా అష్టోత్తర శతనామ పారాయణాన్ని బాగా చేయండి. లేదా శని అష్టోత్తర నామాన్ని పారాయణం చేయండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో స్వల్పమైనటువంటి అభివృద్ధి కనబడుతోంది. స్వల్ప పెట్టుబడి పెట్టండి, మంచి లాభాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో 3:23 నుంచి 4:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1-5 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. తులారాశి వారికి ముఖ్యంగా సోదర సౌఖ్యం బాగా ఏర్పడుతోంది.
బంధుమిత్ర సమాగమం కూడా అనుకూలంగా ఉంటుంది. చేసేటువంటి పనిలో మంచి నైపుణ్యత ప్రదర్శిస్తారు. అనుకోని వ్యక్తుల యొక్క మంచి అభివృద్ధి సహకారం మీకు కలిసే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు చేసేటువంటి ప్రయత్నాలలో సఫలత పొందే అవకాశాలు ఉన్నాయి. వృత్తిలో మంచి అభివృద్ధి కనపడుతోంది. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, ప్రేసి ప్రియుల మధ్య మంచి అనుకూలవంతమైన వాతావరణం ఏర్పడుతోంది. పెద్ద సమక్షంలో మీ ఇద్దరు కూడా ఒకటే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే రాశి వారికి స్పెక్యులేషన్స్ గానీ షేర్ మార్కెట్లు గానీ మంచి అధిక పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు మంచి లాభాన్ని కూడా పొందే అవకాశం ఈ రోజు కనబడుతోంది. ఈ రోజున మీకు ఏదైనా శునకం వల్ల గానీ, అనగా కుక్క వల్ల గానీ, లేదా ఏదైనా జంతువు వల్ల మీకు స్వల్ప ఇబ్బంది ఏర్పడే అవరోధం ఏర్పడే అవకాశం ఉంటుంది. వాహనాన్ని నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి, లేకపోతే మీరు ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే రాశి వారికి విదేశాలకు లేదా విద్యార్థులకు లేదా మీరు చేసేటువంటి అధికమైనటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి ప్రయాణం మిమ్మల్ని కొంత ఇబ్బంది గురి చేస్తోంది. కాస్త ఆలోచించుకునే ప్రయత్నాన్ని చేయండి. విదేశాలకు వెళ్లే వారికి, వ్యాపారస్తులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు లేదా ఉద్యోగస్తులకు మాత్రం కాస్త అనుకూలంగా లేదనే విషయాన్ని గుర్తించండి. ఇతరుల సహకారం చేత మీకు అటువంటి పని సఫలత పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దవారి యొక్క సలహా సంప్రదింపు తీసుకుని ఆ ప్రయత్నాన్ని, విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. మంచి అనుకూలవంతమైన వాతావరణం ఏర్పడుతోంది ఈ రాశి వారిలో. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో 2:17 నుంచి 4:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను వెచ్చించుకుని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ధన విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మానసికమైనటువంటి క్షోభ ఏర్పడే అవకాశం బాగా కనబడుతోంది. మీ మాట జాగ్రత్తడం వల్ల గానీ, లేదా మీరు ఇతరులను ఒప్పించే ప్రయత్నం చేయడంలా, లేదా అవతల వ్యక్తిని ఆకర్షించుకునే ప్రయత్నంలో లోటుపాటు వల్ల మీరు ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఉన్నతమైనటువంటి వృత్తి ఉద్యోగాలు ఉన్నవారు తప్పకుండా మీరు చాలా జాగ్రత్తగా కింది స్థాయి ఉద్యోగస్తులతో మాట్లాడడం చాలా మంచిది. లేకపోతే అవతల వ్యక్తి మీపైన నిందారోపణ చేసే అవకాశం ఉంటుంది, లేదా మీ నుంచి దూరం జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికి మంచి అభివృద్ధి కనబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కూడా ఇంక్రిమెంట్ ద్వారా మంచి ఆర్థిక లాభం కనబడుతోంది. ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి ఉంది. ఉద్యోగం లేని వారికి శుభ ఉద్యోగ ప్రాప్తి కనబడుతోంది. అలాగే మున్సిపాలిటీ మరియు రిజిస్ట్రేషన్స్ మరియు బీమా సంబంధ వ్యవస్థలో పనిచేసే వారికి ఆర్థిక ప్రయోజనం బాగా కనబడుతోంది. ఈ సంస్థల్లో పనిచేసే వారు పెద్ద వ్యక్తులు రిటైర్మెంట్ కూడా ప్రకటించే అవకాశాలు కూడా బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:26 నుంచి 11:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారు 3 అంకెను అదృష్టంగా భావించి ఈ యొక్క సమయంలో మీరు తప్పకుండా షేర్ మార్కెట్ లో గానీ స్పెక్యులేషన్స్ లో గానీ పెట్టుబడి పెట్టండి. మంచి ఆర్థిక లాభాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు కూడా ఈ సమయంలో చేస్తే తప్పకుండా మంచి సఫలత పొందే అవకాశం గోచరిస్తోంది. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తుల ద్వారా వచ్చేటువంటి ఆర్థిక లాభం మిమ్మల్ని సంతోషానికి గురి చేస్తోంది. కాకపోతే ఈ రాశి వారికి స్వల్పమైనటువంటి అనారోగ్య సూచన బాగా చెప్పబడుతోంది. మోచేతిలో కానివ్వండి, లేదా కంటిలో కానివ్వండి, లేదా దవడ కుడి భాగంలో మీకు ఈ రోజున కొంత స్వల్పమైనటువంటి అస్వస్థత చేకూర్చే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఆ విషయంలో మీరు వైద్యుని సంప్రదించే ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి. అలాగే రాశి వారికి స్పెక్యులేషన్స్ లలో షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని ఈ రోజు విరమించుకోవడం మంచిది. అనవసర ఆర్థిక నష్టాలు బాగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి విదేశీ ప్రయాణం కూడా అంత సఫలతగా లేదు. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి స్వల్ప విభేదాలు కనబడే అవకాశం కనబడుతోంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి వచ్చేటువంటి అనవసర వాద వివాదాలతో మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. నూతన స్త్రీ పరిచయం కూడా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించుకోండి. నూతన వాహన ప్రాప్తి బాగా కనబడుతోంది. నూతన ఆభరణ ప్రాప్తి, స్థిరాస్తిని పెంపొందించుకునేటువంటి ప్రయత్నంలో మీరు మంచి అవకాశంగా పరిగణించండి. మంచి అభివృద్ధి కూడా కనబడుతోంది. అలాగే రాశి వారికి ఉదయ సమయంలో 8:07 నుంచి 9:16 సమయంలో, మధ్య సమయంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే రాశి వారికి 8:07 అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను వినియోగించుకొని తప్పకుండా సత్ఫలితాన్ని, సత్కార్యక్రమాన్ని ప్రారంభించి మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనం బాగా చేకూర్చే అవకాశం బాగా కనబడుతోంది. ముఖ్యమైనటువంటి సమాచారంతో మీరు ఆనందానికి గురవుతారు. అలాగే స్నేహితుల యొక్క సమావేశం బాగా కనబడుతోంది. బంధుమిత్రుల యొక్క మిమ్మల్ని మెచ్చుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. చేసేటువంటి వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పు అభివృద్ధి కనబడుతోంది. ఉత్తమైన వ్యక్తుల యొక్క పరిచయం మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తోంది. అలాగే రాశి వారికి స్పెక్యులేషన్స్ లలో షేర్ మార్కెట్లలో స్వల్ప పెట్టుబడులు మాత్రమే పెట్టండి. దానివల్ల మీకు మంచి ప్రయోజనం కలుగుతోంది. అలాగే రాశి వారికి ఏదైనా విదేశీ యాన సంబంధ విషయాల నుంచి బహుమానాలు గానీ, ఏదైనా ఆహ్వాన పత్రాలు గానీ అయితే అవి బోగస్ అనే విషయాన్ని నమ్మండి. దానివల్ల మీకు ఎటువంటి ప్రయోజనం కనిపించడం లేదు.
అలాగే ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్ లో పెట్టుబడి పెట్టే ముందు కాస్త ఇంతకు ముందు ఉన్నటువంటి ఈ షేర్ మార్కెట్ ని సంపూర్తిగా మీరు ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మాత్రమే మీకు కొంత స్వల్ప లాభాలు కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారిలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసి ప్రియుల మధ్య మంచి అన్యోన్యత కనబడుతోంది. ముఖ్యమైనటువంటి ఈ యొక్క పెద్దల సలహా సమక్షంలో మీరు మంచి అభివృద్ధిలోకి ఇద్దరు కూడా ఒకటేటువంటి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారిలో ఏదైనా సరే ఎడమ చెవిలో మీకు కొంత స్వల్ప ఇబ్బంది కనబడుతోంది. ఆ విషయంలో జాగ్రత్త వహిస్తే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6:16 నుంచి 7:05 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను వెచ్చించుకుని తప్పకుండా శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ఉద్యోగంలో మార్పు సంభవించే అవకాశం బాగా కనబడుతోంది. చేసే ప్రయాణాలు కూడా అనుకూలవంతంగా ఉండబోతున్నాయి. ముఖ్యమైనటువంటి ఏదైనా దూర ప్రాంత ప్రయాణం చేసినట్టయితే తప్పకుండా సఫలత పొందే అవకాశాలున్నాయి. ఆరోగ్యం కూడా సంపూర్ణంగా బాగా ఉంటుంది. ఈ రోజున వృత్తి ఉద్యోగాలు ఉన్న వారికి మంచి అభివృద్ధి కనబడుతోంది. ప్రభుత్వ శాఖల్లో వారికి మంచి ప్రమోషన్, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కొంతవరకు ఇంక్రిమెంట్ ప్రాప్తి మాత్రమే ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు కనబడటం లేదు. అలాగే రాశి వారిలో ఏదైనా విదేశీయ సంబంధ వ్యాపారం కానీ ఉద్యోగం కోసం కానీ చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా సఫలత పొందే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి విద్యార్జన కోసం వెళ్ళినటువంటి విద్యార్థులకు మాత్రం కొంత స్వల్ప ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ డాక్యుమెంట్స్ ని, మీ యొక్క ప్రతి వస్తువుని జాగ్రత్త వహించుకోండి. కళాశాల పత్రాలన్నీ కూడా సమంగా చూసుకోండి. తద్వారా మీకు మంచి ప్రయోజనము. విదేశాలకు వెళ్లిన తర్వాత సుఖమైనటువంటి ప్రయాణం జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే రాశి వారికి వివాహం కాని వారికి శుభ వివాహ సూచన కనబడుతోంది. సంతానం లేని వారికి శుభ సంతాన యోగం కూడా ఈ రోజు మీకు స్పష్టంగా గోచరిస్తోంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో మంచి అభివృద్ధివంతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టండి. మంచి లాభాలను స్వీకరించవచ్చు. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 10:29 నుంచి 11:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2-3 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మీనరాశి వారికి ఆర్థిక సంబంధం విషయాల్లో కొంత ఆచితూచి వ్యవహరించండి. అనవసర వ్యక్తులను నమ్మే ప్రయత్నాన్ని చేయకండి. బ్యాంకులలో కానీ లేదా ఏదైనా ఇన్సూరెన్స్ సంబంధ విషయాల్లో కానివ్వండి. అక్కడ బ్యాంకు దగ్గర జాగ్రత్త వహించండి. మీ యొక్క ధనము దొంగిలించబడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే స్వల్పమైనటువంటి అనారోగ్య సూచన కనబడుతోంది. రహస్యమైనటువంటి శరీర భాగాల్లో కొంత మీకు అస్వస్థత చేకూర్చే అవకాశం కనబడుతోంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. అనుకోని వ్యక్తుల నుంచి లేదా అనుకోని సమస్యలు గుర్తించుకునే ప్రయత్నాన్ని విరమించుకోండి. ఈ రోజు మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గ్రహించండి. అలాగే స్పెక్యులేషన్స్లలో షేర్ మార్కెట్లలో అధిక పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని విరమించుకోవడం చాలా మంచిది. విదేశీ ప్రయాణాలు కానీ స్వదేశీ ప్రయాణాలు కానీ మీకు అంతగా అనుకూలించేటువంటి అవకాశాలు కనబడటం లేదు. ధన విషయంలో, అనవసర విషయాల్లో మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిదన్న విషయాన్ని సుస్పష్టంగా గోచరిస్తోంది. కాబట్టి ఆ విషయాన్ని విరమించుకోవడం చాలా మంచిది. అలాగే రాశి వారిలో మధ్యాహ్న సమయంలో 2 నుంచి కొంతవరకు బంధుమిత్ర సమాగమము, అనుకోని వ్యక్తుల యొక్క ఆనంద వార్తమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. వాహన ప్రాప్తి కూడా బాగా కనబడుతోంది. కాబట్టి సాయంకాల సమయంలో 4:17 నుంచి 5:23 మధ్య కాలంలో శుభ సమయంగా ప్రకటించుకోండి. అలాగే 3 అంకెను అదృష్టంగా భావించి తప్పకుండా ఈ సమయంలో శుభ కార్యక్రమాలు ప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాలు పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు పొడిగించే ప్రయత్నంగా కొద్ది రోజుల్లోనే మీకు అనేకమైనటువంటి జ్యోతిష్ సంబంధ విషయాలు కానివ్వండి, అలాగే ఏ సమస్యలు ఉన్న వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి ఉన్నతమైనటువంటి గృహ సంబంధ విషయాల గురించి కానివ్వండి స్వల్పంగా మీకు నేను చెప్పబోతున్నాను. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 ఉపయోగపడి ఒక మంచి విషయాల్ని అందరికీ చేరువగా చేసే ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు కండి. అలాగే మీరు కామెంట్స్ చేయండి. మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్ ద్వారా నేను ఏదైనా పొరపాటు చేస్తున్నట్టయితే తప్పకుండా ఆ పొరపాటును సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. అలాగే జ్యోతిష సంబంధ విషయాల్లో మీ మంచి మనుగడకి, అభివృద్ధికి ఏవైనా ముఖ్యమైనటువంటి జ్యోతిష విషయాల గురించి మీకు సలహా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మీ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకి ఈ ఛానల్ మంచిగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ తప్పకుండా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ చేరువగా తీసుకెళ్లే ప్రయత్నాల్లో మీరు కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను. సర్వేదిన సుఖినో భవంతు.